నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఏమి ఇచ్చారు ఇక్కడ 3 8 11 19 30 49 సో ఇక్కడ మనకి ఏమన్నా ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ లో వెళ్తుందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి సో 3 8 11 19 30 49 క్వశ్చన్ మార్క్ సో చెప్పండి ఇక్కడ మనకి ప్లస్ 8 ప్లస్ 3 మనం కనుక 3 ప్లస్ 8 తీసుకుంటే 11 వస్తుంది అంటే థర్డ్ వన్ వస్తుంది అవునా అట్లాగే 8 ప్లస్ 11 ఈ రెండు నంబర్స్ యాడ్ చేస్తే మనకు ఆ నెక్స్ట్ నంబర్ 19 వస్తుంది యు ఆర్ దేర్ అట్లాగే 11 ప్లస్ ఈ 19 యాడ్ చేస్తే కనుక మనకు ఆ నెక్స్ట్ నెంబర్ 30 అనేది రావడం జరుగుతుంది 19 అండ్ 30 ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో అప్పుడు మనకి 49 వస్తుంది అవునా సో 30 ప్లస్ 49 అప్పుడు మనకి ఏమవుతుందండి నెక్స్ట్ది 79 అవుతుంది కాబట్టి ఈ 79 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది విచ్ ఈజ్ ఇన్ ద చాయిస్ బి సో ఎప్పుడైతే మనకి ఈ రకంగా ఒక నంబర్స్ ఇచ్చారో మనం ఆ ఫోకస్ చేస్తున్నాం జనరల్గా ఎట్లా ఫోకస్ చేయాలి అంటే చెక్ చేయండి డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ కానీ సమ్ ఆఫ్ ద నంబర్స్ కానీ లేకపోతే ఇంటూ 2 ప్లస్ సంథింగ్ కానీ ఇంటూ 2 మైనస్ సంథింగ్ కానీ అట్లా ఆటోమేటిక్గా మన మైండ్ టక్ చెక్ చేసుకోవాలి ఫాస్ట్గా ఎస్ ఓకే లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ నంబర్ 7 చూడండి ఇక్కడ కూడా మనకి కొన్ని నంబర్స్ ఇచ్చారు అవి ఏ సీక్వెన్స్లో ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి 5, 4, 15, 7, 23, 11, 29, 16, 32 ఇది ఏదో ఒక ప్రాపర్ సీక్వెన్స్లో వెళ్తున్నట్టు లేదు అవునండి సో అట్లాంటప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని స్ప్లిట్ చేసేద్దాం 5 ఆల్టర్నేట్ 15 23 29 33 ఇదొక సీక్వెన్స్ అనుకుందాం కానీ 33 తర్వాత ఆల్టర్నేట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ఈ సిరీస్కి రాదండి అవునా ఇప్పుడు మన నెక్స్ట్ ఏమున్నాయి మనకి చూడండి 4, 7, 4, 7, 11, 16 తర్వాత క్వశ్చన్ మార్క్ ఎందుకంటే 33 అనేది ఫస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏదన్నా ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందా అని మనం ఫస్ట్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ 10 అట్లాగే 15 ప్లస్ 8 23 ప్లస్ 6 వెరీ గుడ్ అట్లాగే 29 ప్లస్ 4 అనేది 33 అవుతుందన్నమాట మరి సెకండ్ సీక్వెన్స్లో ఎట్లా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 5 16 అంటే నెక్స్ట్ రావాలి అంటే ప్లస్ 6 యాడ్ చేయాలి సో 16 ప్లస్ 6 విల్ బికమ్ వాట్ 22 అంటే ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి చాయిస్ ఏలో ఉన్నటువంటి 22 వాల్యూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏముంది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ సిరీస్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకటిగా కనపడుతున్నటువంటి ఆ సిరీస్ ఒకటి కాదు 2 అది మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలంటే మనకు ఎలా తెలుస్తుంది ఐడియా ఫస్ట్ మనం ఒకటే సిరీస్ అని అనుకుని కనుక దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే అది ఏదో సరైన సీక్వెన్స్ ఫామ్ కావడం లేదని మనకు అర్థమవుతుంది అప్పుడు అది 2 or more ఉండే అవకాశం ఉంది అనే అప్రోచ్ తోటి మనం స్ప్లిట్ చేసి అబ్జర్వ్ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్